ఆసియాలోనే అతిపెద్ద జాతర తెలంగాణ కుంభమేళాగా పిలిచే సమ్మక్క సారలమ్మ జాతరపై చినజీయర్ స్వామీజీ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై హిందూ సంఘాలు మండిపడుతూ ఉన్నాయి. కేవలం హిందూ సంఘాలే కాదు, తెలంగాణకి సంబంధించిన ప్రతి ఒక్క పౌరుడు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. శేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మైపాల్ యాదవ్ ఉన్నారు. ఖచ్చితంగా చినజీయర్ స్వామి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిజంగానే చినజీయర్ స్వామి క్షమాపణ చెప్పాలా? మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చాలా ధీమాగా చాలా స్పష్టంగా చినజీయర్ స్వామి బహిరంగ క్షమాపణ చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అసలు ఆయన వ్యాఖ్యలను ఎట్లా చూడాలి? ప్రకృతి పండగగా మన అందరం చూస్తాం సమ్మక్క సారలమ్మ. ముందుగా మీకు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈరోజు తెలంగాణ సంస్కృతిలో చెట్టు, పుట్ట, భూమి, పుడమి, ఇవి ప్రతి ఒక్క మన పంచభూతాలలో ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క దాన్ని పూజించే సంస్కృతి తెలంగాణ సంస్కృతి. చినజీయర్ స్వామి గారు మదమెక్కి ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే, తనకు ఏదో గ్రామదేవతలు వాళ్ళేమైనా మీది నుంచి ఊడిపడ్డారా, ఎంత అహంకారంతో ఆయన మాట్లాడుతున్నాడో ఆ అహంకారము ఏడిగేలు వచ్చింది. ఆయన తెలంగాణ సంస్కృతి గురించి ఆయనకి ఏం తెలుసు అని అసలు ఈరోజు ఆయన మాట్లాడుతున్న విషయాలు మేము, నేను చిన్న ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం నీకు చెప్పదలుచుకున్నాను. అదే చిన్నజీఆర్ స్వామి మొన్న స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పి ఏదైతే శతకోపం రామాంజనేయులు గారు గొప్ప వ్యక్తి, ఆయన అందరూ ఒకటే అని చెప్పి యూనిటీగా ఉండాలి, మన ఎస్సీలైనా ఎస్టీలైనా ఏదైతే కింద స్థాయి కులాలైనా ఎవరైనా కానీ అన్ని గుళ్ళలకు పోవాలని చెప్పి ఆయన చెప్పిండని చెప్పి ఆ విగ్రహం తీసుకొచ్చి ఆడ స్టాచ్యూ పెట్టించిండు. మరే అది అక్కడికి పెట్టించిన దగ్గర ఈయన ప్రతి ఒక్క ఆ స్టాచ్యూ దగ్గర చూడడానికి పోయినప్పుడు 150 రూపాయలు ఫీజు ఎంట్రీ ఉంటుంది. నేను అదే ఏదైతే మాకు ఏషియాలోనే అతిపెద్ద ఏదైతే జాతర జరుగుతుందో మాకు సమ్మక్క సారకలది, మా పుడమి తల్లిలది, ఏదైతే వాళ్ళు మేము మా ప్రాణం కంటే ఎక్కువ కొలుసుకునే భక్తితో కొలుసుకునే ఈ రోజుతో కాదు, మా తాతల ముత్తాతల నుంచి ఆ జాతర అనేది జరుగుతుంది. ఈయన పుట్టిండో లేదో ఆ రోజు వరకు కూడా చిన్నజీఆర్ స్వామి ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఆయన ఏమనుకుంటుండో ఆయన సంగతి నాకు తెలియదు, కానీ మా సంస్కృతి గురించి మా తాతల ముత్తాతల నుంచి ఈ రోజు వరకు కూడా ఒకప్పుడు మూసి కొట్టుకుపోతుందని చెప్పి బోనాల పండుగ చేస్తే నిజాం రాజాసంటోడు బోనాల పండుగ చేసి అక్కడ సాకలు పెడితే అమ్మవారు శాంతిస్తుందని చెప్పి ఆయన తలిచి చేయించిన కార్యక్రమాలు ఈ రోజు వరకు కూడా మనం గుర్తు చేసుకున్న రోజులు ఉన్నాయి. ఒకప్పుడు కలరా అని చెప్పి గత్తరా అని చెప్పి ఏదైతే వచ్చినాయో ఆ రోజే అయితే మా గ్రామదేవతలకు పూజ చేస్తే అమ్మవారు శాంతిస్తుందంటే ఖచ్చితంగా శాంతించింది, జరిగినాయి, అట్లాంటి చరిత్ర ఎంతో ఉంది. కానీ ఈ ఎవరైతే చిన్నజీఆర్ స్వామికి మనుషులని మోసం చేయాలి, ఎంతసేపు తన ఒక కులమే పెద్దదని చెప్పుకోవడానికి ఈరోజు తను ఏదైతే శతకోప రామాంజనేయ అని చెప్పి విగ్రహం పెట్టుకొని ఈరోజు చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన సంగతి ఏదో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్పబోతున్నాం. అంటే పీఠాధిపతిగా ఉండాల్సిన వ్యక్తులు ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న ఆరోపణ బయట వినపడుతుంది. మొన్న ఈ మధ్య గతంలో కూడా ఆయన మేకలు తింటే మేకల మైండ్ వస్తుంది, పందులు తింటే పందుల మైండ్. అసలు ఇలాంటి వ్యాఖ్యలు ఇలాంటి స్వామీజీలు చేయడం అవసరమా? ఏం చెప్తారు? అసలు ఆయన స్వామీజీ అనేది కూడా కరెక్ట్ కాదు. నేను చాలామంది ఆయన గురించి చూసిన ఇంటర్వ్యూస్ చాలా చూసిన, అసలు ఒక స్వామీజీ ఒక ఏదైతే బ్రహ్మచర్యం తీసుకున్న వ్యక్తి 7 సంవత్సరాలు దాటితే ఆయన స్వామీజీ కింద కన్సిడరే చేయరంట. మీకు నేను చెప్తున్నాను, ఆయన స్వామీజీ కింద మీరు కన్సిడర్ చేస్తే మాత్రం మీరు తప్పులో పడ్డట్టే. మేము ఆయన స్వామీజీ కన్సిడర్ చేయము, అసలు మాకు సంబంధమే లేదు. ఈరోజు మా కేసీఆర్ గారు ఎట్లాంటి మనిషి అంటే, ఆ వ్యక్తికి మన తెలంగాణకి సంబంధమే లేదు. ఈరోజు మా యాదగిరి గుట్ట అని చెప్పి మా గుట్ట ఉన్న పేరుని తీసుకుపోయి యాదాద్రి అని చెప్పి ఆ ఆంధ్రస్వామి చెప్తే ఆ పేరుని మార్చుకున్న దుస్థితిలో ఇంకా ఆంధ్రోలను మేము ఎలగొట్టినాం చేసినామన్న కేసీఆర్ ఈరోజు మన సమ్మక్క సారక్కల మన తెలంగాణ సంస్కృతికి ఒక ఆ అడవి బిడ్డలకు ఒక నిదర్శనం, ఒక గొప్ప పండుగ. దాన్ని ఈరోజు కేసీఆర్ కూడా ఖండిస్తలేడు చిన్నజీఆర్ స్వామి గురించి. కానీ దీంట్లో ఎంత పెద్ద మతలబు ఉందంటే, ఈరోజు బీజేపీ వాళ్ళు పొద్దున్న లేస్తే నేను కులం కోసం మతం కోసం మన దేశం కోసం మన హిందూయిజం కోసం నేను కొట్లాడతాను నాకు బీజేపీ ఈరోజు ఎక్కడ పోయింది? ఈరోజు కొంతమంది లీడర్లను నేను అడిగిన బీజేపీ వాళ్ళని, మేము ఏమైంది భయ్ ఇంత పెద్ద బీజేపీ అని చెప్తారు, మీరు ఒక సమ్మక్క సారక్కల గురించి మీరు మాట్లాడతలేరంటే మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, దాని గురించి ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడొద్దు అని చెప్పి. అంటే ఈయన కూడా అంటే వీళ్ళు ఓన్లీ అగ్రకులాలకే పనిచేసే నాయకులు ఓన్లీ బీజేపీవి, ఆయన అగ్రకులమే ఈయనది అగ్రకులమే, దానికోసమని చెప్పి ఈరోజు వీళ్ళు ఇంత నాటకాలు ఆడుతున్నారు. బీజేపీ నాటకాలు ఇక్కడ జరగవు, కేసీఆర్ నాటకం కూడా జరగదు. ఈరోజు ఈ వీడియో ఇప్పుడు జరగలే,
ఈ వీడియో ఆయన ఎప్పుడో పాతది మాట్లాడింది ఈ రోజు బయటికి ఎందుకు వచ్చింది మీకు అది మీకు ఆ విషయం అసలైన నిజం మీరు మర్చిపోతున్నారు ఈ వీడియో ఈ రోజు బయటికి రావడం కారణం కేసీఆర్ ఎందుకు గురించి అంటే ఈ చిన్నజయార స్వామి ఏమైతుందంటే మొత్తం బీజేపీ తోటి క్లోజ్ అవుతున్నాడు అని చెప్పి ఆయన వీడియో ఈ రోజు బయటికి రావడం కారణం ఎందుకు అంతకుముందు మాట్లాడిండు ఆ వీడియో మాట్లాడినప్పుడు మరి ఆ యాదాద్రికి దొల్కపోయినావు అన్నీ చేపించుకున్నావు ఈరోజు ఆయన యాదాద్రి ఇనాగ్రేషన్ దాంట్లో చిన్నజయార స్వామి పేరు లేదు ఎందుకు లేదు వాళ్ళకు వీళ్ళకు పుస్తకత లేదు మరి ఈ రకంగా చిన్నజయార స్వామి కూడా రాజకీయం చేసేటోడు ఉంటే వాడెక్కడ బాబా అవుతాడు వాడెందుకు మాకు బాబా అవుతాడు వాడు ఎవడు అసలు వాడిని క్లియర్గా చెప్తున్నాం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే క్లియర్గా చెప్తున్నా ఆ ఉన్న శతకోపం రామరాజస్వామి గుడ్డు వలుగుతుంది క్లియర్గా చెప్తున్నా అది ఏమని ఉండని ఆయన ఎటువంటి మూర్తి అని నువ్వు అదే చెప్తున్నా అదే శతకోప రామాంజన స్వామి అన్ని కులాలను కలిపిరమని ఒక 100 మంది దళితులను పిలిచాడు ఒక భోజనం పెట్టు ఆయన ముంగట ఈరోజు 100 మంది దళితులను పిలిచి అక్కడ భోజనం పెట్టు ఈ చిన్నజయార స్వామి ఎసంటోడు అంటే ఓన్లీ ఈయన వరైతే విష్ణు ఆలయాలని మాత్రమే ఇనాగ్రేషన్లకు పోతాడంట మరి శివాలయాలు మిగతా గ్రామదేవతలు వీళ్ళకంతా దేవుళ్ళు కాదు ఆయనకు ఈ వరల్డ్ అనే ఒక శక్తి అనేది అందరూ ఉన్నదని నమ్ముతున్నాం కొంత ఎవరెవరి అభిప్రాయాలు ఎవరు ఒక్కొక్కరికి ఉంటుంది నేనేమో శివుడు అంట ముస్లిమ్స్ ఏమో అల్లా అంటాడు క్రిస్టియన్ ఏమో జీసస్ అంటాడు ఇంకొకరు గురునానక్ అంటారు ఇంకొకరు ఎవరి కులాలకు వాళ్ళకి సంబంధించి ఏదో ఒకటి ఉంటుంది కానీ మేము దాన్ని తప్పుపట్టట్లేదు కానీ ఇటువంటి శక్త ఈ ఇటువంటి చిన్నజయార స్వాములు ఏదైతే మాట్లాడుతున్నారో మా తెలంగాణ కల్చర్ గురించి తెలంగాణ మా ఏదైతే దేవుళ్ళ గురించి కులదేవుల గురించి ఏదైతే మాట్లాడుతున్నారో చాలా తప్పు మాట్లాడుతున్నాడు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం చిన్నజయార స్వామి వచ్చి సమ్మక్క సారకల దగ్గర ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పకపోతే ఆ చిన్నజయార స్వామి గుండె వలుగుతుంది ఆ స్టాచ్యూ ఎట్లా ఆడ ఎట్లా పబ్లిక్ ఆడ ఎట్లా నడుస్తుందో మేము కూడా చూస్తాము వాడు ఏదో బిజినెస్ పెట్టుకున్నాడు ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు పెట్టి ఒక స్టాచ్యూ ఏర్పాటు చేసి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న మయం రామేశ్వరరావు ల్యాండ్లు డెవలప్ చేయడానికి ఆ శతకోపం రామాంజనేయ స్వామి గుండు తీసుకొచ్చి ఆడ ఒకటి పెట్టారు అంతకు మించి ఇంకా వేరేది ఏమీ లేదు ఆడ దీంట్లో నేను క్లియర్గా చెప్తున్నా బీజేపీ వాళ్ళు చాలా పెద్ద ఈరోజు పొద్దున్న లేస్తే ఏ గుడికాడ ఏ డిస్టర్బ్ అయినా కానీ ఉరికొస్తావో మేము అది చేస్తాం ఇది చేస్తాం ఈరో ఈ గుడి దగ్గర కూడా డిస్టర్బ్ లేని ఏ ఒక్క బీజేపీ నాయకుడు రాలే ఒకరిద్దరు పాపం నా వెల్విషర్గా ఉన్నప్పుడు ఒక రఘు ఒకరు ఇంకొకరిద్దరు వచ్చారు బీజేపీ నుంచి కానీ నేను చాలామంది బీజేపీ నాయకులకు అందరికీ ఫోన్లు చేసిన అరే భయ్య అరే ఇది గుడి కోసం నా ఇంటి కోసం కాదు నేను వేరే పార్టీలో ఉండొచ్చు కానీ రమ్మని చెప్తే కూడా ఆ రోజు రాలేదు ఇక్కడ పోలీసు వాళ్ళు కానీ ఇంకొకరు పక్కన ల్యాండ్ లార్డ్స్ కానీ నన్ను ల్యాండ్ గ్రాబింగ్ చేస్తూ మనల్ని ఇబ్బంది పెట్టారు ఇక్కడ కానీ ఏ ఒక్క లీడర్ ఒక పిల్లగాడు పాపం బజరంగ దళ నుంచి బాలాజీ అనే వ్యక్తి ఒకతను వచ్చిండు ఇద్దరు ముగ్గురు తప్పించి పెద్ద పెద్ద నాయకులమని ఈడ చెప్పుకుంటున్న షేర్నింగంపల్లి కాన్స్టెన్సీలో ఏ ఒక్క నాయకుడికి ఈ దేవుడు ఈ కథ అనేది ఏమీ లేదు వాళ్ళు ఎంతసేపు వాళ్ళ పబ్బం గడుపుకోనికి ఓట్లు పడాలా పబ్లిక్ని రెచ్చగొట్టాలి హిందూ ముస్లిం అనేది తీసుకురావాలి క్రిస్టియన్లని ముస్లింలని తిడితే ఆటోమేటిక్గా ఎవరైతే ఈ యూత్ పిల్లలు ఉన్నారో దీన్ని ఓట్ల రూపంగా మార్చుకోవాలని చెప్పి చూస్తున్నారు కానీ ఇటువంటి చిన్నజయార స్వామిని గుండెవాల కొట్టారు ఫస్ట్ పోయి మీకు అంతే దమ్ము ఉంటే బీజేపీ నాయకులకు చిన్నజయార స్వామి అసంటోని మన కులదేవతలను ఈరోజు తిట్టిండు కాబట్టి వాళ్ళని గుండెవాల కొడితే అప్పుడు చక్కగా అవుతారు అప్పుడు ఆ రోజు నేను ఒప్పుకుంటా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పోలీస్ స్టేషన్లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు ఖచ్చితంగా ఫిర్యాదులు చేస్తామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి కూడా దీని మీద ఘాటుగానే స్పందించారు ఇప్పటికే మన ఎల్బీ నగర్ దగ్గర ఒక కేసు నమోదైనట్టు తెలుస్తుంది అది కూడా కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు ఇనిషియేట్ తీసుకున్నట్టు తెలుస్తుంది శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి ఏమైనా కార్యాచరణ ఉండబోతుందా ఒకవేళ చిన్నజయార స్వామి క్షమాపణ చెప్పకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకంటే మీ సీతక్క అండగా ఉండాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఎందుకంటే ఆవిడ కూడా ఒక ఆదివాసీ బిడ్డ ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు 100% సీతక్క కానీ అక్కడున్న అడవి బిడ్డలకు కానీ ఇక్కడున్న తెలంగాణ ఏదైతే కల్చర్లో మనం బతుకుతున్నామో ప్రతి ఒక్కరికి మేము అండగుంటాం కాంగ్రెస్ పార్టీ ఇగో అన్ని కులాలు సమానంగా చూసే కాంగ్రెస్ పార్టీ ఈరోజు సమ్మక్క సారకకు వచ్చింది ఫస్ట్ టేకప్ చేసిందే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోయి బీజేపీ నాయకులు మేము ప్రొద్దున్న లేస్తే మేము ధర్మం కోసం దేశం కోసం పెద్ద పెద్ద స్లోగన్స్ ఉంటాయి మరి ఈరోజు ఇంత పెద్ద ఏషియాలోనే 1 ఇండియాలోనే నెంబర్ 1 పెద్ద జాతర జరిగేది సమ్మక్క జాతర దాని గురించి ఈరోజు ఏ ఒక్క బీజేపీ నాయకుడు ఈరోజు స్పందించకపోవడం చాలా సిగ్గుచేట వాళ్ళ పార్టీకి పొద్దున్న లేస్తే కేసీఆర్ని తిట్టుడు వాళ్ళని తిట్టుడు వీళ్ళని తిట్టుడు కాదు వాళ్ళ దమ్మేందుకు ఇప్పుడు పోయి చిన్నజయార స్వామి దగ్గర పోయి చూపించారు అంటే మీ బీజేపీ మోడీ వచ్చాడు సిగ్గుమోగితే మీకు మంచిగా అనిపించినది అంటే మోడీకి మీకు అంతా చిన్నజయార స్వామికి అంతా మీరు అంతా మీ పార్టీకి ఫండింగ్ ఇచ్చేటోడే వాడు అందుకోసం కానీ ఈరోజు ఆ మాట మాట్లాడుతున్నారు మీరు మాట్లాడలేకపోతున్నారు
అంటే మీరు కూడా అందరితో అందరి లాంటి వాళ్ళే, మీకు ఖాళీ ఓట్లు కావాలి. ఈడ ఈ సమాజము, ఈ కథ, ఇవన్నీ మీకు అనవసరం. ఫైనల్గా చాలామంది బయట చెప్తూ ఉంటారు హిందువులు అంటే ముస్లింలకు పడతా, లేకపోతే ముస్లింలు అంటే క్రిస్టియన్లకు పడదని. ఇక్కడ ఈ సిచ్యువేషన్ కనుక చూస్తే, ఇప్పుడు జరుగుతున్న ఈ తతంగం అంతా చూస్తే, హిందూకి హిందువే శత్రువు అన్నట్టుగా ఒక స్వామీజీ వచ్చి మన దేవతలనే తిడతాడు, ఇవన్నీ చూసినప్పుడు ఒక కరుడుగట్టిన హిందూవాదిగా, ఒక శివుని భక్తుడిగా ఏమనిపిస్తుంది అండి మీకు వ్యక్తిగతంగా? నేను ముందుగా ఒకటే విషయం ఇంతకుముందు కూడా చెప్పిన, నేను ఈ వరల్డ్లోనే ఒక శక్తి ఉన్నది, ఆ శక్తిని మనము వేరే వేరే ఏ కులానికి ఆ కులం రకంగా చూస్తాం. నేను శివుడు అంట, నేను కూడా హిందూని, కానీ నేను అన్ని కులాలని సమానంగా చూస్తా. ముస్లిం ఉన్నాడు ఆయన అల్లా అనుకుంటాడు ఆ శక్తిని, క్రిస్టియన్ ఉన్నాడు ఆయన జీసస్ అనుకుంటాడు అదే శక్తిని, అందరం ఒకరినే మొక్కుతున్నాం. కానీ మనము మన మధ్యలో పెట్టుకునేవే. ఇప్పుడు నేను పక్క హిందూని, కానీ నేను ఒక నేను అందరితో కలిసిమెలిసి ఉండేటోని, ఒక కులానికి నేను ఒక మతానికి ఉండేటోని కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా అంతే, ముందు నుంచి కూడా అట్లనే కాపాడుకో. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ఉండడంతో రోజు రోజుకి ఈ రకంగా, అంటే పాత వాళ్ళకు ముసలి వాళ్ళ అంటే మాకంటే సీనియర్స్ పెద్ద మనుషులకు అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అనేది ఎట్లుంటుంది, ఎవరితో ఎట్లుంటుంది. ఇవాళ రేపు వచ్చిన జనరేషన్ యూత్ పిల్లలకి ఏంటంటే తెలియదు అసలు కల్చర్ ఏంది, అందరితో మనం ఎలా ఉండాలి అది చూడకుండా ఈ బీజేపీ వాళ్ళు రెచ్చగొట్టిన మాటలకు, ఇవన్నిటికి రెచ్చగొట్టిన మాటలకు ఈరోజు ఒక సైడే ఒక వేలనే ఆలోచిస్తున్నారు పిల్లలు కూడా. కానీ అందరి వేలో ఆలోచిస్తేనే ఈ ఇండియా ముందుకు పోతుంది, ముందు బాగుపడుతుంది. కానీ చిన్న జేఆర్ స్వామి లాంటి వాళ్ళని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకుంటుంది. ముచ్చింతల నుంచి ఉరికిచ్చి సమ్మక్కసార దాకా బగాంచి కొట్టకపోతే, మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము చెప్తున్నాం కదా, ఆయనని ఖచ్చితంగా ఆడదాకా తోలుకపోయేదాకా మేము వదిలిపెట్టాము. ఈరోజు ఏ బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా సపోర్ట్ చేయకపోయినా మాకేం కాదు, ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఓటర్ రాజకీయం చేస్తారు. మేము మా కల్చరు మా తెలంగాణ మేము ఇచ్చినాం కాబట్టి, ఎందుకు ఇచ్చినాం తెలంగాణ మాకు తెలుసు, మా కల్చర్ ఏంది, మా ఏదైతే మాకు కావాల్సింది ఏదో దాన్ని అవన్నీ చూసి సోనియా గాంధీ ఈరోజు తెలంగాణ ఇచ్చింది. ఉట్టిగానే ఇయ్యలే. ఇందులో కల్చర్లో అన్ని పాటలు బోనాలు ప్రతి ఒక్కటి, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు చూడాల్సింది మీరు, అందులో బోనాలు ఉంటాయి, డప్పులోళ్ళు ఉంటారు, ప్రతి ఒక్క పంతులు ఉంటారు, ఒగ్గోళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. ఎందుకున్నారు ఆ రోజు అందరూ అందరికీ కావాలని తెలంగాణ అనేది తీసుకొచ్చినాం. అదే స్ఫూర్తితోటి మన తెలంగాణ కూడా కొట్లాడింది. మేము ఒక పెద్ద మనుషులకు ఆయన ముందు నుంచి ఏదో నడిపించింది కాబట్టి ఆయనకేదో సరే ఈరోజు పబ్లిక్ నడుస్తుంది. కానీ తెలంగాణ స్వచ్ఛంగా ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, దాని సంస్కృతి కాపాడాల్సిన బాధ్యత కూడా మాకే ఉన్నది, దాన్ని ఖచ్చితంగా కాపాడతాం. ఇదని కాదు, రేపు పొద్దున ముస్లింకి ఏదైనా ఇబ్బంది అయినా లేకపోతే ఇంకో క్రిస్టియన్కి ఇబ్బంది అయినా మేము ముందట ఉంటాం, అది మా పార్టీ ఒక సిద్ధాంతం. ఇలాంటి దొంగలతోటి మేము బీజేపీ లాంటి టీఆర్ఎస్ లాంటి దొంగలకు మేము గలవము, మాతోటి కాదు. అది అట్లాంటి దొంగలతోటి కూడా మీరు చెప్తున్నా కదా అసంటోని పోయి గట్టిగా అడగాల, మీరు ప్రెస్ ముఖంగా మీరు అడగాలి. మీరు ఎందుకు పొద్దున్న లేస్తే దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడేటోళ్ళు ఈరోజు సమ్మక్కసార గురించి ఎందుకు మాట్లాడతలేరని చెప్పి మీరు అడగాలి ఖచ్చితంగా. తప్పకుండా మా ప్రయత్నం మేము చేస్తాం. సో ఇది ఓవరాల్గా శేలింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మైపాల యాదవ్ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, చినజీయర్ స్వామి ఖచ్చితంగా సమ్మక్క సారలమ్మలు ఎక్కడైతే ఈ జాతర జరుగుతుందో మేడారం దగ్గరికి వెళ్ళి ఆ గద్దెల దగ్గరికి వెళ్ళి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తే కానీ తెలంగాణ సమాజం క్షమించదు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ రోజులు రాబోతున్నాయి. ఒకవేళ చినజీయర్ స్వామి కనుక స్పందించకపోతే కాంగ్రెస్ నాయకులందరూ ఆ పనిని చేతిలోకి తీసుకుని అవసరమైతే ఏదైతే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉందో ఆ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రాంగణాన్ని ముట్టడించి చినజీయర్ స్వామికి బుద్ధి చెప్తామని చెప్పి మైపాల యాదవ్ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.